సింపుల్ అండి ఈజీగా నేర్చేసుకునే నెక్ డిజైన్ అయితే నేను అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా చాలా చాలా సింపుల్గా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎందుకంటే ముందు ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అట్లనే ఫస్ట్ మేము ఎవరైనా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్కరు మీ దాకా వస్తాను అనమాట సో నచ్చితే ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ కొట్టేసి నాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఓకేనా లేట్ చేయకుండా అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం లెస్ట్ గెజ్ వీడియో ఫ్రంట్ పార్ట్ నేను ఇక్కడ డ్రా చేసిన అనమాట దాని తర్వాత వచ్చేసి వచ్చి థ్రెడ్ అనేది యాంటీ గోల్డ్ కలర్ది తీసుకొని రెండు వర్షాలు ముత్యాలు తీసుకున్నాను అనమాట చాలా చిన్న సైజు ఇవి సో వాటన్నిటిని కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే మూడు మూడుగా కాకుండా మొత్తం ఒకేసారి నీడిలోకి అనేటి ఎక్కించేసేసుకొని ఈ విధంగా గ్లూ అనేది పెట్టేసేసుకోవాలన్నమాట దాని తర్వాత వచ్చేసి మనం ఏవైతే నీడిల్లోకి ఎక్కించేసుకున్న పూసలన్నీ ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా మనం అతికించుకున్నటువంటి గ్లూతో గ్లూ పైన మెల్లమెల్లగా ఇలా పరుచుకుంటూ మనము వాటి ప్లేస్ అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట సో ఒకటి పైనకి ఒకటి వచ్చేలాగా ఉండకుండా కొంచెం మంచిగా నీట్గా వాటిని ఇలా బట్ట పైన మంచిగా అద్దుతూ మనము ఇలా ప్రెస్ చేస్తే అవి వాటి ప్లేస్ని అవి ఆక్యుపై చేసుకుంటాయి అనమాట అప్పుడే వాటిని కొట్టకుండా దాన్ని వదిలేసేసేయండి దాని తర్వాత నెక్స్ట్ డోరీ అనేది తీసుకున్నాను అనమాట సో ప్రతి వీడియోలో చెప్పినట్టే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కంపల్సరీ డోరీకి మనము గ్లూ అనేది అతికించుకోవాలి అది లేదంటే తీగలు తీగలుగా లేస్తుంది అనమాట అందుకని చెప్పేసి గ్లూ అనేది కంపల్సరీగా అతికించుకోవాలి అట్లనే స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో కొంచెం దారం అనేది ఎక్కువగానే వదిలేసుకోవాలన్నమాట ఓకేనా సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే పూసలు అతికించుకున్నాం కదా సేమ్ అదే విధంగా మళ్ళీ కూడా గ్లూ అనేది పెట్టేసి సేమ్ అదే విధంగా నేను అతికిచ్చేసుకున్నాను అనమాట సో ఆ రెండు కూడా ఆ మూడు కూడా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటిని మనం కుట్టుకోవాలి ఒక్కొక్కటిగా మనం స్టార్టింగ్లో అయితే రెండు రెండు టాకాలంటే వేసేసుకొని మధ్య మధ్యలో అక్కడక్కడ ఒక్కొక్క టాకా వేసేసుకొని అన్నీ కూడా కుట్టుకోవాలన్నమాట మనకు డోరీకి వచ్చేసి మధ్యలో మనకు డోరీలో గోల్డ్ కలర్ది క్రాస్లో లైన్ ఇచ్చారు కాబట్టి దాని దానిపైన మనం క్రాస్ గానే కుట్టుకున్నాం అనుకోండి సో మనం కుట్టేసినట్టుగా అసలు కనిపించదు సో చాలా ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట సో ఇవైతే మనకు టైలరింగ్ షాప్లో మ్యాచింగ్ సెంటర్లో మీటర్ ఫైవ్ రూపీస్ లాగా అమ్ముతున్నారు సో లోడింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అనుకుంటే మాత్రం ఇది ఈ ప్రాసెస్ అయితే చాలా బెటర్ అనేది నేను చెప్తాను సో చాలా వీడియోలు అయితే నేను డోరీలు యూజ్ చేస్తూనే ఉంటా సో అట్లానే మీరు కూడా ట్రై చేయండి చూడ్డానికి కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే మంచి తీసుకొని మస్తుగా అనిపిస్తుంది అనమాట దాని తర్వాత చైన్ స్టిచ్ అనేది రెండు వర్షాలు స్టార్టింగ్ చేసిన కదా దాని తర్వాత కూడా మళ్ళీ నేను రెండు వరుసలు చైన్ స్టిచ్ అనేది కుట్టుకున్నాను అనమాట సో దాని తర్వాత ఐ షేప్ నేను కుందన్స్ అనేటివి తీసుకున్నాను అనమాట పెద్ద పెద్ద సైజువి ఇవి సో గోల్డ్ కలర్వి వీటిని నేను ఏం చేసిన అంటే వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా నేను గ్లూ అనేది అతికిచ్చేసుకొని ఒక పువ్వు వచ్చేలాగా నేను ఈ విధంగా అతికిచ్చేసుకున్నాను అనమాట సో గ్యాప్ అనేది కొంచెం కేర్ఫుల్గా మీరు కరెక్ట్గా తీసుకోండి దగ్గర దగ్గరగా పెట్టుకోవడం వల్ల మనం వేసే నెక్స్ట్ స్టెప్ వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట సో దాని తర్వాత మధ్య మధ్యలో గ్యాప్ ఉంది కదా దాని మధ్యలో నేను ఏం చేసినా అంటే ఈ ముత్యాలు అనేటివి తీసుకున్నాను అనమాట ఇవి పెద్ద సైజువి ఇది వచ్చేసి ఒక సైడ్ ఎంబోజింగ్గా ఉంటుంది ఒక సైడ్ ఫ్లాట్ ఉంటుంది అనమాట సో వీటిని కుట్టుకునే అవకాశం ఉండదు ఓన్లీ అతికిచ్చుకుంటాం కాబట్టి కొంచెం గ్లూ అనేది ఎక్కువని పెట్టేసుకోండి సో దాని తర్వాత వచ్చేసి నేను జరి థ్రెడ్ అనేది బ్లూ కలర్ది తీసుకున్నాను అనమాట సో వాటిని నేను ఏం చేసినా అంటే ఇక్కడ ఏవైతే మనం కుందన్ సతికించుకున్నామో దాని చుట్టూరా కూడా ఇప్పుడు మనం గొలుసు కుట్టు కొట్టుకుంటున్నాం అనమాట సో కుందన్ చుట్టూరా కుట్టు కానీ లేదంటే స్టోన్ లేస్ కానీ లేదంటే బాల్ చైన్ లేస్ కానీ ఏదైనా కానీ కుందన్ చుట్టూరా పెడితే మాత్రము లుక్ అనేది సూపర్గా కనిపిస్తుంది అనమాట మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేసిరో లేదో షాప్స్లో మనం మగ్గం వరకు వేయించుకున్న వాళ్ళు కూడా ఇదే టెక్నిక్ వాడతారనమాట సో సేమ్ మనం అదే టెక్నిక్ మనం కూడా నార్మల్ నెడలతో వేసేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న టెక్నిక్స్ అనేది మనకు తెలిసి మాత్రము అసలు మనం షాప్ దాకా పోవాల్సిన అవసరమే ఉండదు ఇంట్లోనే కూర్చొని దర్జాగా ఎన్ని అయినా వేసేసుకోవచ్చు అనమాట సో ఈ రకంగా నేను గొలుసుకుట్ అయితే మీకు చాలా వీడియోలో చూపించిన అయినా సరే అంటే మీకు ఒక్కొక్క దగ్గర ఎలా మెలుక తిప్పాలి అనేది మళ్ళీ డౌట్ ఉంటుంది సో స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి సో అందుకని చెప్పేసి మళ్ళీ నేను గొలుసుకుట్ అనేది వీడియోలో చూపిస్తున్నాను అనమాట సో ఒక మెలికలాగా మనం ఫ్లవర్ వేస్తాం కదా ముగ్గులాగా సో ఆ రకంగా అనమాట సో ఆ మూడు మూడిటికి మాత్రమే మనము గొల్స్ కుట్టు అనేది చుట్టూ వేసేసి మళ్ళీ అనేది కిందికి కనేస్తాం మళ్ళీ ఇంకొక మూడు కుందూరు కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట సో మొత్తం కూడా కొంచెం ఇబ్బంది అయినా కూడా ఫినిషింగ్ అనేది సో చాలా చాలా బాగుంటుంది సో ఫైనల్గా మొత్తం కూడా ఈ విధంగా కుట్టేసుకున్నాను అనమాట దాని తర్వాత ఏదైతే మనము కుందన్ అతికించుకున్నాం కదా పర్ల్స్ వాటి చుట్టూరా కూడా నేను స్టోన్లెస్ అనేది అతికిచ్చేసుకున్నాను అనమాట గ్లూ అనేది కొద్దిగా ఎక్కువనే పెట్టుకోండి సో ఇది అతికిచ్చేసిన తర్వాత మీరు అనుకోవచ్చు పదే పదే ఊడిపోతే ఏమో అని చెప్పేసి అస్సలు కాదు వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత క్లాత్ కానీ లేదంటే స్టిచ్చింగ్ బ్లౌజ్ పైన కానీ ఈ వర్క్ మీరు ట్రై చేస్తే కంపల్సరీ ఐరన్ అనేది బ్యాక్ సైడ్ తిప్పేసిన తర్వాత ఐరన్ చేయండి అస్సలు ఊడిపోవు బట్టకు కూడా చాలా స్ట్రాంగ్గా అతుక్కపోతాయి అనమాట సో మనం ఎక్కువగా ఇలాంటి వర్క్ బ్లౌజెస్ మనం ఎక్కువ రఫ్గా మనం యూజ్ అంటే వాష్ చేయొద్దు కాబట్టి చాలా డెలికేట్గా యూజ్ చేయాలి సో వాష్ చేసినప్పుడు కూడా కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మొత్తం కూడా ఆ విధంగా అతికిచ్చేసిన తర్వాత చిన్నవి నేను కుందన్స్ అనేటివి గోల్డ్ కలర్ తీసుకొని ఎక్కడైతే ఆ మూడు మూడు తీసుకున్నాం కదా సో దాని కింద నేను ఈ విధంగా కుందన్స్ అనేటివి అతికిచ్చేసినా అనమాట సో ఒక్కొక్కటిగా మనకి ఎక్కడైతే గ్యాప్ ఉందో ఎక్కడైతే ఎక్కడెక్కడైతే మనకు ఇంకొంచెం ఏదైనా పెడితే అందాన్ని ఇస్తాయి అనుకుంటే మాత్రం మీ క్రియేటివిటీని యూజ్ చేసి మీరు వర్క్ వేసేసుకోవచ్చు అనమాట సో నాకు వచ్చిన ఆలోచనను బట్టి నేను ఒక్కొక్కటిగా ప్రొసీడ్ అవుతూ ఉంటాను ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే ఒక్కొక్కటిగా నేను ఓన్గా ఇది పెడితే బాగుంటుందేమో ఇది పెడితే బాగుంటుందేమో అనే ఆలోచనతో నేను కంటిన్యూ అవుతూ ఉంటాను అనమాట సో దాని తర్వాత వచ్చేసి జర్కన్ స్టోన్స్ అతికించడం కోసం అని చెప్పి రింగ్స్ అనేటివి నేను అతికించుకున్నాను అనమాట సో ఏవైతే మనం మూడు కుందన్స్ తీసుకున్నాం కదా దాని తలపైన ఈ విధంగా నేను ఆ రింగ్స్ అనేటివి ఫస్ట్ అయితే అతికించేసిన దాని తర్వాత అవి డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా కంపల్సరీ టాకాలనేటివి వేసుకోవాలన్నమాట సో అక్కడక్కడ వాటికి హోల్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ అనేటివి వేసేసుకోవాలి అట్లనే మనం స్టోన్ లెస్ అనేది కూడా అతికించుకున్నాం కాబట్టి దాన్ని కూడా పనిలో పని ఒకటేసారి కుట్టేసేసుకోవాలన్నమాట సో అతికి చేసినాం కదా ఏం కదా అని చెప్పేసి మాత్రం వచ్చాలనుకోవద్దు ఏదైనా తట్టుకుంటే మాత్రం పోతాయి సో కాబట్టి కొంచెం మనకు ఎక్కువ రోజులు ఉండాలి అలాగే అందరినీ కూడా ఇవ్వాలి కాబట్టి కొంచెం ఎఫర్ట్స్ పెట్టి వర్క్ అనేది మంచి వేసుకుంటే కొంచెం ఓపికతోనే ఎక్కువ రోజులు వస్తాయి అనమాట మనం ఏదైనా వేసుకుంటే సో మొత్తం కూడా ఈ విధంగా కుట్టేసేసుకోవాలన్నమాట సో చాలా చాలా సింపుల్ అంటే తొందరగా అయిపోతుంది ఈ వర్క్ అనేది సో దాని తర్వాత వచ్చేసి వీటన్నిటిని కూడా రకంగా కుట్టేసుకున్నాక జర్కన్ స్టోన్స్ తీసుకున్నా అనమాట వాటికి కొంచెం గ్లూ అనేది ఎక్కువనే పెట్టుకోవాలి వీటిని అసలు ఏం చేయలేము ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి కొంచెం కుందన్స్ ఎక్కువ పెట్టేసి మనం మొత్తం కూడా ఆ రింగ్స్ మధ్యలో వీటిని కూర్చోబెట్టేసేయాలన్నమాట సో ఎంత బాగా షైన్ అవుతుంది కదా తీసుకునే కలర్ కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోండి వర్క్ అయితే సూపర్గా ఉంటుంది సో ఫైనల్గా వచ్చేసి అయితే నా వర్క్ ఇట్లుందనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి అట్లనే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ లాగా మీకే వస్తుంది అనమాట సో ఇలాంటి వీడియోస్ చాలా చాలా ఉన్నాయి నా ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి స్టిచ్చింగ్ బ్లౌజ్ పైన కానీ మంచి క్లాత్ పైన కానీ చాలా చాలా మగ్గం వర్క్ వీడియోస్ ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటుంది మీ తెలంగాణ పిల్ల అప్పుడు వరకైతే ఉంటాం మళ్ళా బై బై దస్తులు